Hello friends, andaru baagunnara. Ee roju nenu meeku super healthy and nutritious paneer stuffed mushroom chupinchabothunnanu. Usually non veg vallaki protein anedi through meat andutundi. Ade mari veg vallaki protein one of the best source of protein vachesi mushrooms. So nenu inka dani healthy ga cheyadaniki paneer tho stuff chesi mushrooms prepare chestunnanu. So late cheyakunda recipe chuddam vacheyandi. Welcome back to my channel Maa Inti Ruchi. Stuffed mushrooms చేయడానికి ముందుగా మనం మష్రూమ్స్ రెడీ చేసుకుందాం. దీనికి మీడియం సైజ్ మష్రూమ్స్ తీసుకొని వెనక కాడ తీసేసి లోపల స్క్రాచెస్ పెట్టుకోండి. ఒకవేళ ఎక్స్ట్రా ఏమైనా ఉంటే మీకు లోపలది కూడా వచ్చేస్తుంది. సో హోల్ లా ఫామ్ అవుతుంది. దీనికి మీడియం సైజ్ మష్రూమ్స్ అయితేనే బాగుంటుంది. సో మీడియం సైజ్ వి తీసుకొని ఇలా చూపించిన విధంగా హోల్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పన్నీర్ స్టఫింగ్ కోసం ఒక కప్పు పన్నీర్, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి, చిత్రపడ ఉప్పు, ఒక టీ స్పూన్ కారము, చిటికెడు పసుపు, ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక చీజ్ స్లైస్, ఒక టేబుల్ స్పూన్ బటర్, రెండు వెల్లుల్లిపాయలు, కొంచెం కొత్తిమీర తీసుకున్నాము. ఇప్పుడు పన్నీర్లో మనం ముందుగా వెల్లుల్లిపాయలు గ్రేట్ చేసుకుందాము. మీకు గ్రేటింగ్ వద్దు అనుకుంటే చిన్న చిన్న స్లైసెస్ కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చు. ఇప్పుడు రెండు వెల్లుల్లిపాయలు ఇలా గ్రేట్ చేసుకుని వేసుకుని మిగిలిన తీసుకున్న మసాలాస్ అన్నీ కూడా వేసుకుని బాగా కలుపు. మన స్టఫింగ్ రెడీ. ఇప్పుడు మనం కట్ చేసుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదా, దాని లోపలికి బాగా లోపలికి ప్రెస్ చేస్తే మీకు ప్రెస్ అవుతుంది. లోపల చాలా స్పేస్ ఉంటుంది ఈ మష్రూమ్స్కి, హోల్ చేసాం కాబట్టి లోపలికి బాగా స్టఫ్ చేసుకోండి. అందుకే మీడియం సైజ్ మష్రూమ్స్ తీసుకోమన్నాను. చిన్నవి అయితే మనకు స్టఫ్ చేయడం కష్టం కాబట్టి కొంచెం మీడియం సైజ్ తీసుకొని బాగా స్టఫ్ చేసుకోండి లోపలికి. ఇలా అన్ని స్టఫ్ చేసుకొని పెట్టుకోండి. అలాగే మనం సపరేట్గా తీసేసిన కాడలు ఏం వేస్ట్ కావండి. దాంతో మీరు జస్ట్ బటర్లో అవి వేసుకుని కొంచెం ఉప్పు కారం వేసుకొని స్టిర్ ఫ్రై ఇలా చేసుకొని తిన్నా కూడా స్నాక్స్గా చాలా బాగుంటుంది. అవి పడేయకండి. ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్లో టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని బటర్ మెల్ట్ అయ్యాక మన మష్రూమ్స్ స్టఫ్ చేసుకున్న మష్రూమ్స్ని ఇలా ఫస్ట్ ఇలా ప్లేస్ చేసుకోండి. కింద మనకి ఫస్ట్ కింద కుక్ అవ్వాలి, మష్రూమ్స్ కుక్ అవ్వాలి కాబట్టి మష్రూమ్స్ని ప్యాన్ కంటేలాగా ప్లేస్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోండి. మష్రూమ్స్ త్వరగా ఉడికిపోతాయి. సో ఒక 5 మినిట్స్ సరిపోతుంది. అలాగే మీకు ఒకవేళ పన్నీర్ స్టఫ్ కనుక మిగిలిపోయింది అంటే దాన్ని కూడా మీరు వేస్ట్ చేయక్కర్లేదు. బ్రెడ్ స్లైసెస్కి లోపల స్టఫ్ లాగా మీరు శాండ్విచ్ లాగా ప్రిపేర్ చేసుకొని ఈవినింగ్ టైం స్నాక్స్ కింద ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత మనం రివర్స్ చేసుకున్నాం. చూసారా మష్రూమ్స్ కిందన మనకి ఫ్రై అయిపోయింది. సో మనం రివర్స్ చేసుకొని స్టఫ్ ఏం విడిపోదండి. లోపలికి మనం స్టఫ్ చేసుకున్నాం కాబట్టి ఏం విడిపోదు. సో రివర్స్ చేసుకొని మళ్ళీ బటర్లో ఫ్రై చేసుకుందాం ఒక 5 మినిట్స్. Thank you.
చూసారు బ్రౌన్ కలర్ లో ఫ్రై అయింది. ఇప్పుడు మనం లాస్ట్ లో చీజ్ స్లైసెస్ పెట్టుకొని ప్రతి దానిపైన చీజ్ స్లైస్ ని చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. ఒక్కొక్క మష్రూమ్ పైన చీజ్ స్లైస్ పెట్టి మూత పెట్టి ఒక జస్ట్ ఒక 2 సెకండ్స్ లో చీజ్ మెల్ట్ అయిపోతుంది. మూత పెట్టుకుని చీజ్ మెల్ట్ అయ్యేంత వరకు ఉంచుకోండి. మీ దగ్గర గ్రేటెడ్ చీజ్ ఉంటే గ్రేటెడ్ చీజ్ కూడా వేసుకోవచ్చు. నేను ఈరోజు అమూల్ చీజ్ స్లైసెస్ తీసుకున్నాను. అంతే, పనీర్ స్టఫ్డ్ మష్రూమ్స్ రెడీ. రెస్టారెంట్ స్టైల్ ఒక స్టార్టర్, మనం కూడా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. మీరు కూడా ప్రిపేర్ చేసుకుని మీ ఫ్యామిలీ అండ్ కిడ్స్ తో ఎంజాయ్ చేయండి. బటర్, మనకి మెల్ట్ అయిన బటర్ ఉంటుంది కదా, అది కూడా వేస్ట్ చేయద్దు. దాన్ని కూడా మీరు మష్రూమ్స్ పైన ఇలా స్ప్రెడ్ చేసుకుని కిడ్స్ కి ఇవ్వండి. సో చూసాం కదా ఫ్రెండ్స్, 10 మినిట్స్లో మనం టేస్టీ అండ్ హెల్దీ ఐటెం ఎలా ప్రిపేర్ చేసుకున్నాము. పన్నీర్ కూడా స్టఫ్ చేసాం కాబట్టి ఇది డబుల్ రిచ్ రెసిపీ అయింది. కిడ్స్కి, ప్రెగ్నెంట్ లేడీస్కి, ఇంకా ఫీడింగ్ మదర్స్కి చాలా హెల్దీ రెసిపీ. సో మీరు కూడా దీంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీకు ఇంకా ఇలా ఇంట్రెస్టింగ్ రెసిపీస్ ఏమైనా కావాలంటే నాకు డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంట్రెస్టింగ్ రెసిపీతో నేను మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.